మరి ఇట్లా మంత్రం వేసుకొని ఫ్యాన్ కింద ఆరామ్ సేవ ఉండొచ్చు. ₹1000 అదో కోటలు తెస్తుంది, నోటికి తప్పు తెస్తుంది. నీళ్ళు నీళ్ళు కూడా అలా తెస్తుంది, సీటు అలా ఇద్దరు పిల్లలే అట్లా తెస్తుంది. నిమ్మలం కదా అవి వందాం అనుకున్నాం. చిన్న భార్య తోటి మంచి ఉంటే పెద్ద భార్య కోపం వస్తుంది రా, పెద్ద భార్య తోటి మంచి ఉంటే చిన్న భార్య కోపం వస్తుంది. అది మందు పెట్టినని ఇది అక్క ఓపి ఇస్తుంది, ఇది మందు పెట్టినని అది అక్క ఓపి ఇస్తుంది. కక్కి కక్కి సన్నముల సున్నముల పుల్లలై బొంగరత వెక్కి శివాయి కూడా సీటు పడతావు, కారకతో గీత పోతావు, కొడుకు రొట్టెట్లేవో నాగలు కడతావు, ఒక ఎద్దులేవో షెట్ కట్టి వేస్తావు, అయిపోతుంది మంది చేతులు పడుతుంది, దెబ్బల పాలవుతుంది. అలనాడు చెప్పిన బంజోల తెరువో దాని ఉల్లి కన్నకెళ్ళి పొరలు ఉంటాయో బంజోల కన్ని పొరలు ఉంటాయి. పెట్టి సగం రోడ్డు కాశపడిపోతున్నాం, మొదటిది మోక్షం కావాలి, కొన దూలంగా అవద్దురా. అక్క చెప్పిన మాటలు ఆలకించుకో, అమ్మ చెప్పిన మాటలు ఆలకించుకొని ఎంగమారి వెళ్ళిపోకూడదు కావాలయ్యా. ఒకవేళ నీ లగ్గం కానే కాదు అయినట్టుంటే నాకు ఏమైనా దీవనార్థి పెట్టురా, మంచిగా పెట్టురా, నేను అడిగింది పెడతావారా. ఏదంటే అది పెడతానే అంతేనా, ఏం కావాలో చెప్పు. నేను 100 రోజులు అడిగా మూడు 10 రోజులే వస్తున్నా మరి పడుకో. అందరిలే కాడు దాన్ని కొడుకో కొడుకో మల్లయ్య, మంచి మంచి పెడతా, మంచి పెడతావారా, తొండలు బల్లులు కప్పలు మంచి మంచి పెడతారా, అదే పెట్టుకోవచ్చు నాలుగు కొడుకు. అయితే నాయనకేమో 100 రూపాయల ధోతి తీసుకురా, అంగి తీసుకురా, తువ్వాల తీసుకురా, షెడ్డి తీసుకురా, మెడల నెట్ మీద టోపీ తీసుకురా, 100 రూపాయల కొడుకు మల్లయ్య. నేను అందరూ అడగవు నీ ఖర్చు పెట్టి కొడుక మల్లయ్య. నాయనకు 100 రూపాయల బట్టలు తీసుకురా, 50 రూపాయలు లేవాలి తల్లి. నాకు నాకు 100,000 రూపాయలు పెట్ట ఒకటే శిరదే కొడుకు మల్లయ్య. అలిగిపోతున్నాడు అన్నట్టే ఈ లైట్లు ఆ లైట్ గీద అని ఆభాషణ మీద వన్నమయ్య. ఎందుకే నీకు మరి కాదారా, 100 రూపాయలు పెళ్ళి అంటే 100 రూపాయల సీర కట్టండ్రా అయ్యా. అయ్యా కంటే నేమో 100 రూపాయలు ఆడదంటే ఆడి గిట్లా నిగ్రంగా ఆడి ఉండాలి అంతే ఇల్లాలకి నైట్. అయ్యో అది కాదు కొడుక, ఇంకా మరి వెళ్ళిపోరా, వెళ్ళిపోనా అలా మగవంతుడు వల్లయ్య పోని ఇంత చెట్టు దాడి చెట్టు వార్డ్ మెంబర్లు, కౌన్సిలర్లు, పెద్ద గౌడు, చిన్న గౌడు అందరు నాదికే ఆడకాటు మొత్తం వీళ్ళందరూ అవో ఎట్లా నోట్ కాడ ఎల్లు పెట్టుకోవాలి మంచి. అయితే నాదే తాగుతారు ఈ ఊరు మొత్తం నాదే తాగుతారు. మరి ఎట్లా ఈ కళ్ళు ఎన్ని పని సీస మరి ఈ సీస ఎట్లా అమ్ముతున్నా అంటున్నావు తప్పుడు అమ్మనే అమ్మ లాక్డౌన్ ఇచ్చిన కళ్ళదాయ దుర్గలు అడ్డం పడ్డారు మరి దీనికి ఏందో చెప్పు మరి. నా కళ్ళు దాగి పడతారా, నువ్వు దాగినట్టు అడ్డమా.
మధ్యనే వస్తా కానీ ఇది ఆడదా కానీ పెద్దమ్మని అడుగుతాను ఊళ్ళోనే ఎంత మంది పోసిన ఎంతమంది పోసిన అడుగు ఎంతమంది పోయలే అది లేట పనులే పూసిపోవాలి అయితే నేను ఏం కలపలే ఉంటున్నా ఏం కలపలే ఎట్లా అంటారు అల్లి పువ్వు తోడు మాత తోడు సర్పంచ్ వార్డ్ మెంబర్ పట్టుకొని తిరిగి 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 పెద్దది ఎలక్షన్ అప్పుడు వార్డ్ మెంబర్ పడ్డప్పుడు ఓట్ల గురించి కూడా తిరిగిరా నువ్వు కూడా నిలదప్పావా నేను అప్పుడే నిలదప్పా అయితే నాకు ఏడుగురు కొడుకులు పెద్దవాడు భాస్కర్ భాస్కర్ గాడు భాస్కర్ గాడు బస్సులో పుట్టాడు శ్రీనివాసు సినిమా ఆడు ఇక వీడరే వీడు గుయ్యమ్మతోడు వీడు వీడు సంపతి గాడు సైకిల్ సైకిల్ దొక్కుతాడు వచ్చింది అతని ఎక్స్ప్రెస్ నాది రోడ్ మీద కానిపోయి ఏం చేయాలి డాక్టర్ దగ్గర పోలే 10 రూపాయలు ఖర్చు పెట్టరే సంసారం విలువ తెలుసు నాకు సంసారం గురించి నాకు తెలుసు నేను ఇంత కూడా ఏం కలపలేదయ్యా మరి రమ్మటు ఎస్ఐ అరే కళ్ళకుండా తోడు మాయ మరి మల్లె పువ్వు తోడు పెద్దమ్మ తోడు